మా రొయ్యరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. అలాగే సింహాచలం గారు, ఇప్పుడు ఏ ఆక్వాస్థాగులోనే ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఈ కొర్రమీన్ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఫీడింగ్లో ఎలాంటి పద్ధతులు తీసుకుంటే మంచిది? ఫీడ్ విషయానికి వస్తే ఈ ఇది యాక్చువల్గా కొరమేను కార్నివరస్ ఫిష్ అంటామండి. దీన్ని కార్నివరస్ ఫిష్ అంటే ఇది ఏంటంటే ఇట్ ప్రిఫర్ ఓన్లీ ఈ ఇన్సెక్ట్స్ లేదా అదర్ లార్వల్ ఫామ్స్ వాటిని ఎక్కువగా ఎక్కువ ప్రిఫర్ చేసేది కాదు. బేసికల్గా వాటి ఫుడ్ అది, లేకపోతే చిన్న చేపల్ని తింటా ఉంటాయి. ఈ సిచ్యువేషన్ అంతా కూడా మనం ఏంటంటే న్యాచురల్ హ్యాబిటేట్స్లో చూస్తూ ఉంటాం. బట్ ఇది కల్చర్ సిస్టమ్ వచ్చేటప్పటికి మనకి ఆ న్యాచురల్ సిస్టంలో ఏ విధమైనటువంటి ఫీడ్ వాటికి దొరుకుతుందో అది మనం సప్లై చేయడం కష్టంగా ఉంటుంది మనకి. సో మనం ఏంటంటే దానికి సప్లిమెంటరీ ఫీడ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎక్కువ ప్రోటీన్ కలిగినటువంటి ఫుడ్ కనుక మనకి మనం ప్రోటీన్ లిపిడ్స్ ఇవి కలిగిన ఫుడ్ కనుక మనం సప్లై చేసినట్టయితే గ్రోత్ బాగానే ఉంటుంది. దాంతోపాటుగా ఏం చేయాలంటే కొంత అది కార్నివరస్ నేచర్కి అలవాటు పడి ఉంది కాబట్టి ఈ మార్కెట్లో అక్కడ మనకి తక్కువ రేటుకి దొరికినటువంటి స్మాల్ సైజు ఫిషెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం పర్చేజ్ చేసుకుని చక్కగా క్లీన్ చేయాలి. క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఏది ఈ కల్చర్ సిస్టంలో మనం ఈ ఇతర చేపల్ని వాటిని ఫీడ్గా ఉపయోగించేటప్పుడు క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా పరిశుభ్రంగా వాటిని కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కనుక చేసి వాటికి సప్లై చేసినట్టయితే అవి చాలా ఇంట్రెస్ట్గా ఫీడింగ్ ఫీడ్ చేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా గ్రోత్ కూడా బాగా వస్తుంది. మా రొయ్యరాజు టోల్ ఫ్రీ నెంబర్ 1800123993333కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.